ఈ రోజు కొన్ని టీవీలల్లో కట్టు కథలతో ముందస్తు ప్రణాళికాబద్ధంగా స్కెచ్ వేసుకొని కొన్ని టీవీలల్లో మా క్యారెక్టర్ ని అసెస్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏ గౌరవాన్ని అయితే సంపాదించుకున్నామో ఏ ప్రేమని అయితే సంపాదించుకున్నామో దాన్ని మలైన్ చేసే దాంట్లో భాగంగా దాంట్లో విషం చల్లే దాంట్లో భాగంగా అదే పనిగా ఈటల రాజేంద్ర గారు అసైన్మెంట్ భూములన్నీ కూడా కబ్జా పెట్టి అందులో షెడ్లు కట్టిండు అనేటువంటి భావన వ్యక్తం చేశారు ఇట్లాంటి సంఘటన జరిగితే బాధ్యతలు వచ్చి ఏమైనా ఫిర్యాదు చేసుకోవాలి లేదా ఏదైనా ఛానల్ అదొక ఇన్వెస్టిగేషన్ లాగా తయారు చేసి ప్రకటన చేయాలి కానీ ఒకేసారిగా ఇన్ని టీవీలు ఇంత విషయాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది నీతి బాహ్యమైనది సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకుల గురి కావచ్చు న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్టుగా కనపడవచ్చు కానీ అంతిమ విజయం ధర్మాందే న్యాయందే ఉంటది తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ ప్రచారాలకు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి మనవి చేస్తా ఉన్నా నేను 2016 లో ఒక హ్యాచరీ పెట్టాలని లేటెస్ట్ హ్యాచరీ పెట్టాలని పెద్ద హ్యాచరీ పెట్టాలని నా కొడుకు చదువుకొని పూణె నుంచి తిరిగి వస్తే బిడ్డ ఏ బిజినెస్ పెట్టొద్దు మళ్ళీ మనం మనకి ఏ అలవాటైతే ఉందో దేనైతే మనం నమ్ముకున్నామో ఏదంతా ఇంత స్థాయి దాకా తెచ్చిందో దాంట్లో శ్రమకు గౌరవం ఉంటుంది దాంట్లో మనకు ఫలితం కూడా అట్లనే ఉంటుందని చెప్పి మా కొడుకుని కన్విన్స్ చేసి జమ్నా హ్యాచరీస్ని అచ్చంపల్లి అకింపేట అనే గ్రామాలు చాలా మారుమూల గ్రామాలు అవి మాసాయిపేట నుంచి అంత దూరం ఉంటాయి రోడ్డు సౌకర్యం కూడా చక్కగా ఉండదు ఆనాడు మేము భూమిని 6 లక్షల చొప్పున ఖరీదు చేసుకున్నాం మేము దాదాపుగా 40 ఎకరాల భూమి ఒకసారి ఖరీదు చేసుకొని షెడ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఆ తదుపరి మళ్ళీ కొంత ఎక్స్పాండ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 7 ఎకరాల జాగా కూడా మళ్ళీ కొనుక్కున్నాం కెనరా బ్యాంకు ద్వారా 100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని ఆ హ్యాచరీ ఎస్టాబ్లిష్ చేసాం ఇంకా అది ప్రాసెస్లో కూడా ఉంది ఒకేసారి అది కాదు కాబట్టి ఇంకా కడుతూనే ఉన్నాం అది ఈ పోల్ట్రీకి మంచిది పోల్ట్రీకి ఎరువు పోవడానికి స్థలం కావాలి ఇది కార్పొరేట్ కంపెనీ లెక్క 2 ఎకరాలనే 10 ఫ్లోర్లు కట్టి వచ్చేసేది కాదు బాగా ల్యాండ్ కావాలి కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ చేయాలని మరింత పెంచాలని చెప్పి మేము భావిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా అసైన్మెంట్ భూములు మాత్రమే ఉన్నాయి నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టిన నేను ఇట్లా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా మీరు పెట్టుబడిదారులకు భూములు కొంత చౌకగా ఇస్తున్నారు అనేక రకాల రాయితీలు ఇస్తూ ఉన్నారు మన పోల్ట్రీ నాది చెమట మీద నడిచేటువంటి పోల్ట్రీ ఇది కోట్ల కొలది ఇట్లా టక్కటక్క డబ్బులు రావు అని చెప్పి వారికి అడిగితే సార్ మేము ఇప్పటికైతే పోల్ట్రీకి మేము ఇవ్వలేదు మరి అడుగుతా అని చెప్పి నరసింహారెడ్డి గారు అని టీఎస్ఐఐసి అని చెప్పింది నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పిన మరి నా చుట్టంతా అసైన్మెంట్ భూములోనే ముఖ్యమంత్రి గారు మరి నేనేమో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా మరి దానికన్నా మార్గం ఉందా అంటే నా మా నరసింహరావు గారు సీఎం ఆఫీస్ నరసింహరావు గారు వారు చెప్పిన వారికి ఏం చెప్పిన అంటే దీన్ని అక్వైరీ చేసి ఎందుకంటే అది తొండలు గుడ్లు పెట్టని భూమి రూపాయి అక్కర్ రాని భూమి మీరు ఇప్పటి కూడా చూసుకోవచ్చు రాళ్ళు రప్పలతో కూడిన భూమి తప్ప వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు ఎప్పుడో 94లో ఇస్తే ఇంతవరకు 1 ఎకరాన్ని కూడా ఎక్కడ సాగు చేసిన సందర్భం లేదు మీరు పోయి చూసుకోవచ్చు మేము చెప్తే వారు అన్నారు గవర్నమెంట్ అక్వైరీ చేసి ఇవ్వాలంటే లేట్ అవుతుంది మీకు ఒకవేళ వాళ్ళు కనుక సమ్మతిస్తే వాళ్ళంతా వాళ్ళు కనుక సరెండర్ చేస్తే అప్పుడు ఐఐసి ద్వారా మీకు అలకెట్ చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వారికి మాట చెప్తే మేము కొంత ఒక దాదాపు 20-25 ఎకరాల ల్యాండ్ని ఎంఆర్ఓ గారికి
సరెండర్ చేయడం జరిగింది. ఇక తదుపరి మేము పెద్ద ఇక ఎక్స్పాన్షన్ బంద్ చేసుకున్నాం. ఇక మాకు మంచి అనిపించలేదు. ఇక ఇప్పుడు పోయి నేను ఎవరిని బతకాలని చెప్పి అనుకొని ఇప్పటికీ ఆ భూములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి తప్ప, అంటే వాళ్ళ దగ్గర అంటే ఒక్క ఎకరం కూడా సాగు చేసిన సందర్భం కానీ, ఒక ఎకరం కూడా షెడ్లు కట్టిన సందర్భం కానీ, ఒక ఎకరంలో కూడా ఒక బోర్ వేసిన సందర్భం కూడా లేదు. ఇప్పటికీ ఆ భూములు ఏ భూములు అయితే సరెండర్ చేసినామో ఎంఆర్ఓకి, ఎంఆర్ఓకి దగ్గరనే కాగితాలు ఉన్నాయి, భూములు పట్టుకునే ఉన్నాయి తప్ప ఒక ఎకరం కూడా లేదు. నేను ఒకటేనే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ తదుపరి మాకు ఫీడ్ ప్లాంట్ కట్టాలి. మాకు పెద్దది మేము కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోవచ్చు, కానీ దూరం వచ్చి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ 7 ఎకరాలలో ప్లాంట్ కట్టుకున్నాం, ఇంకో 4 ఎకరాలలో క్వార్టర్స్ కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మేమేదో భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినటువంటి ఆరోపణ ఇది అత్యంత నీచమైనదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను మీ అందరి మీడియాకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రేపు పొద్దున మీరందరూ కూడా వెళ్ళిరండి. వాళ్ళు మనస్ఫూర్తిగా నా దగ్గర మా దగ్గరికి వచ్చి, అంటే నేను ఎప్పుడు ఫోన్ అక్కడికి మా గుమస్తల దగ్గరికి, మా కొడుకు దగ్గరికి, మా మీజర్ దగ్గరికి వచ్చి, సార్ ఇది 94 నుంచి రూపాయి పనికొస్తలేదు, మా బిడ్డల పెళ్ళిళ్ళకి అమ్ముకుందామంటే అది లేదు, మాకు ఏదన్నా కొంచెం సాయం చేస్తారా అంటే నేను మేము కొనుక్కోరాదమ్మా, మేము ఈ అసైన్మెంట్ భూములమ్మా, మీరు అమ్ముకోరాదు మేము కొనుక్కోరాదని చెప్పి చెప్పి ఇగో ఈ పద్ధతి ద్వారా గవర్నమెంట్ అన్న అక్వైర్ చేయాలి, లేదా ఈ పద్ధతి ఉంటే ఉందంటే వాళ్ళే వాలంటరీగా గవర్నమెంట్కి సరెండర్ చేసినట్టు ఉత్తరాలు ఉంటాయి అడగ ఎంఆర్ఓ ఆఫీసులో. దాన్ని ఇవాళ ఇంత కథలు చెప్పి ఇంత దుర్మార్గం ప్రచారం చేయడం అత్యంత నీచమైంది. నేను ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు చెప్పాలి. నేను 86లో పోల్ట్రీ ఫామ్ పెట్టిన నేను మా మేడం, నేనే గుమస్తాను, నేనే జీతగాన్ని, నేనే ఓనర్ని. 92 వరకే 50,000 కోళ్ళ ఫారంతో ఎదిగినటువంటి వాడిని వరంగల్లో. ఇప్పటికీ మాజీ మంత్రి వారి పురుషోత్తమరావు గారు వాళ్ళ సతీమణి ఉంటుంది, వాళ్ళ షెడ్లలో ఫస్ట్ లీజ్ తీసుకొని అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నేను. 92లో ఇది గొప్పగా ఎదగాలి, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలని చెప్పి భావిస్తే ఇగో ఈ ఎంజాల ఊరికి వచ్చాను నేను. ఈ ఎంజాల అనే ఊరిలో మొట్టమొదటిగా వచ్చింది ఇగో మా సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను నేను. వాళ్ళ ఫామ్ లీజ్ తీసుకున్నాను, వాడి 10,000 ఫామ్ ఉంటే వాడు లీజ్ తీసుకున్నప్పుడు, నేను లీజ్కి వచ్చినప్పుడు నేను చిన్నపిల్లగాళ్ళకి కనబడితే నాకు నీకు అనుభవం ఉందా, మనం తీసుకుంటావా, నడపగలవా, ఎందుకంటే మేమే నడపలేకపోతున్నాం అంటే నాకు అనుభవం ఉందా అని చెప్పి చెప్పినాను. ఈ అంగనే వారు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి వెళ్ళి 2004 వరకు మీరు ఎప్పుడైనా చూడండి, 2004 వరకు ఈ రాష్ట్రంలో నా కోళ్ళ ఫారం 10,50,000. ఇది తెలిసినది ఇది ఒక 6 లక్షల లేయర్స్తో, 4.5 లక్షల బ్రాయిలర్స్తో, దాదాపు ఆనాడే దాదాపు 170 నుంచి 180 ఎకరాలతో ఎదిగిన వాడిని నేను. ఇగో ఈ దేవరంజాల ఊర్లో ఇవాళ ఇంత ల్యాండ్ వాల్యూ మీకు తెలుసు. ఆనాడే 2004 కంటే ముందే నా భూమి 120 ఎకరాలు. ఇగో ఈ ఊర్లో నా ఉన్న భూమిలో ఆనాడు ఒక 60 ఎకరాలు అమ్మి మళ్ళీ ఒక 50 ఎకరాలు కొనుక్కున్నా. 60 ఎకరాలు అమ్మి మళ్ళీ, కానీ రంజిత్ రెడ్డి గారికి ఒక కోళ్ళ ఫారం అమ్మిన ఇక్కడనే, ఇంకొకటి తాళాలు చేరుకొని అది కూడా అమ్మినా. ఆనాడు 120 ఎకరాలకు వెళ్ళిన నేను ఇవాళ 90 ఎకరాల భూమి ఇంకా మీ ఇల్లున్నాయి నాకు ఇక్కడ. ముఖ్యమంత్రి గారి కాన్సెన్సీ గజ్వెల్ వరగల్లో నాది ఒక పోల్ట్రీ ఫామ్ ఉండే, 100 పోల్ట్రీ ఫామ్ ఒకటి అది అమ్ముకున్నాం. ఒక మొదటి నుంచి గుమస్తా ఉంటాడు అది అమ్ముకున్నాను నేను. శిలాసాగర్లో నాది పెద్ద 100,000 ఫామ్ ఉన్నది అది అమ్మకచ్చుకున్నా. రిమ్మనగూడలో అమ్మకచ్చుకున్నా, నేను నా కోసం అమ్ముకున్నా. నేను ఎవరికోసం అమ్ముకున్నాను చెప్పలేదు. 2004 అఫిడవిట్లో నా ఆస్తులు ఏందో కరీంనగర్లో తెలుస్తాయి. ఇవాళ కొంతమంది నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు మా పార్టీ మరి కాదు తెలియదు, కానీ నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఒకటే జనరేషన్లో 100 కోట్లకు అధిపతులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అడగాలి. కానీ మా కోలఫాన దొంగతనం చేసేది, మోసం చేసేది, గుడ్డును కల్తీ చేసేది లేదు, కోడి కల్తీ చేసేది లేదు, మేము ధర నిర్ణయించేది లేదు. టమాటాలు ఎట్లయితే డిమాండ్ అండ్ సప్లై ఉంటుందో, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే చికెన్, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే గుడ్డు. గది అన్న అమ్ముకొని మేము బతితే ఇవాళ నేను 86లో కోళ్ళ ఫామ్ పెట్టిన నేను ఇవాళ 2021 కూడా గదే కోళ్ళ ఫామ్ నడుపుతా ఉన్నాను.